Hi friends, welcome back to my channel Telugu Beauty and Healthy Tips. This is Radha. Ela unnarandi andaru? Stay home, stay safe. ఇంట్లోనే ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఎస్, నార్మల్గా మనం ఉప్తాన్ యూజ్ చేస్తాము, నలుగు పిండి యూజ్ చేస్తాము ఫేస్కి, టోటల్ బాడీకి యూజ్ చేస్తాము. బట్ అయితే మనము బాడీని ఫేస్ మీద పెట్టిన శ్రద్ధ మన బాడీకి తొందరగా ఇవ్వమన్నమాట. ఫేస్ ప్యాక్స్ అంటే పెట్టుకుంటాము, బట్ బాడీ మొత్తం నలుగు పిండి అంటే కొంచెం మనం అంట ఓపిక్గా మనం చేయలేమన్నమాట. అయితే మన బాడీకి వారానికి ఒక్కసారైనా సరే ఒక మంచిగా స్క్రబ్, మన స్కిన్ని బాగా పాలిష్ చేసుకోవాలి. అప్పుడు మన స్కిన్ చాలా నునుపుగా ఉంటుంది. అంటే ఇక్కడ ఒక టెక్స్చరు, ఇక్కడ ఒక టెక్స్చరు, హ్యాండ్స్ ఒక టెక్స్చరు, అలా లేకుండా మన బాడీని పాలిషింగ్ చేసుకోవాలి ఈజీగా ఇంట్లోనే వితౌట్ ఎనీ కాస్ట్. ఇంట్లో ఉన్న వాటితోనే మన బాడీకి మంచి స్కిన్ కలర్, అంటే మంచిగా పాలిషింగ్, షైనింగ్, మన చేతులు కానీ, నెక్ కానీ, బ్యాక్ నెక్ కానీ అంత అందంగా షైనింగ్గా ఉండాలి అంటే ఈరోజు నేను మీకు ఒక మంచి స్క్రబ్ చూపిస్తానండి. బాడీ పాలిషింగ్ స్కిన్ స్క్రబ్ అన్నమాట. చాలా బాగుంటుంది. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా పెట్టుకోవాలో కంప్లీట్గా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, పదండి. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. మీరు కాఫీ పౌడర్ తీసుకోవచ్చు, ఏ కాఫీ పౌడర్, ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు అన్నమాట. మీరు ఎంత యూజ్ చేస్తారో క్వాంటిటీని బట్టి అంత తీసుకోండి. ఒక టేబుల్ స్పూనా, టూ టేబుల్ స్పూనా అనేది. మీకు ఇక్కడ బ్రౌన్ షుగర్ ఉంటే వేసుకోవచ్చు, లేదంటే నార్మల్ షుగర్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. అంటే ప్రెజెంట్ అవైలబుల్లో లేదు కాబట్టి నేను మీకు నార్మల్ షుగర్తో కూడా చూపిస్తున్నాను అన్నమాట. ఈ రెండింటిని బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్నాక ఇక్కడ మీరు కోకోనట్ ఆయిల్ వేసుకోండి. మీ దగ్గర ఉంటే ఆల్మండ్ ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే రీప్లేసింగ్కి బదులు కోకోనట్ ఆయిల్ కానీ లేదంటే ఆల్మండ్ ఆయిల్ కానీ మీరు యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. చక్కగా ఈ మూడింటిని బాగా మిక్స్ అయ్యేలాగా కలపాలండి. అంటే మనకి బాగా మిక్స్ అయితే కానీ మనకు అది స్క్రబ్బింగ్ అనేది చక్కగా ఉంటుంది అన్నమాట, క్రీమీ టెక్స్చర్లో వస్తుంది అన్నమాట. ఎస్, మీకు ఇలా ఉంచుకొని మీరు స్క్రబ్బింగ్ చేసుకోవాలి అనుకున్నా ఓకేనండి. లేదనుకుంటే మీరు ఇందులో ఏం చేస్తారంటే ఒక 2 or 3 drops లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోండి. మీకు ఎవరికైనా లెమన్ పడలేదు అన్న వాళ్ళు, చాలామందికి కొంచెం ఇచింగ్ అనిపిస్తుంది అన్నమాట, అటువంటి వాళ్ళు లెమన్ని స్కిప్ చేసుకోవచ్చు. నార్మల్గా చూపించినంత వరకు మీరు యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఎస్, ఇది మీరు స్టోర్ చేసుకోవడానికి అవ్వదండి. జస్ట్ ఇది మీరు ఎప్పుడు, ఇప్పుడు నేను బాడీకి మంచి పాలిషింగ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు అప్పుడు మీరు రెడీ చేసుకోవచ్చు అనమాట. ఎస్, మనకి ఇది క్రీమీ టెక్స్చర్గా స్క్రబ్బింగ్ పార్టికల్స్ లాగా ఉంటుంది అన్నమాట. ఇలా ఉంటుంది అన్నమాట దీని టెక్స్చర్ వచ్చేసి. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను హ్యాండ్స్కి ఎలా అప్లై చేసుకోవాలి అనేది. ఫస్ట్ నేను మీకు ఒక హ్యాండ్కి చూపిస్తాను, చూడండి. మీరు ఇది తీసుకొని మీరు స్నానానికి వెళ్ళబోయే ముందు ఏం చేస్తారంటే ఒక 15 minutes ఆగేసి ఏం చేస్తారంటే హ్యాండ్స్ మొత్తానికి కూడా చక్కగా ఇదంతా కూడా నెక్ పార్ట్ కానీ, బ్యాక్ నెక్ కానీ అండ్ లెగ్స్ కానీ చక్కగా ఇదిని మీరు కూర్చొని చక్కగా బాడీ అంతా కూడా మీరు పాలిషింగ్ చేసుకోవచ్చు అన్నమాట. చక్కగా స్క్రబ్బింగ్ పార్టికల్స్ లాగా ఉంటాయి. డెడ్ సెల్ ఏదన్నా ఉన్నా కూడా కంప్లీట్గా క్యూర్ అయిపోతుంది అన్నమాట. మీకు కుదిరితే వారానికి ఒక 2 times అన్న ట్రై చేయండి. ఎందుకంటే మనం ఫేస్ మీద పెట్టిన ఇంట్రెస్ట్ ఏంటంటే మన బాడీ మీద కూడా పెట్టినట్టయితే మన స్కిన్ కూడా చూడటానికి చాలా బాగుంటుందండి. జస్ట్ ఇలా మీరు ఏం చేస్తారంటే ఒక 10 or 15 minutes పాటు చక్కగా బాడీ అంతా కూడా ఇలాగా మసాజ్ చేసుకోండి. ఇది మీరు ఫేస్కి కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇలా ఉంచేసుకొని ఒక 5 minutes ఆగి దీన్ని వాష్ చేసుకోండి. నేను వాష్ చేసుకొని చూపిస్తాను. ఎస్, చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా సాఫ్ట్గా ఉంటుంది. స్కిన్ టెక్స్చర్ మనకి ఇన్స్టాంట్గా గ్లోయింగ్ ఉంటుంది, చాలా మెత్తగా, చాలా స్కిన్ అనేది చాలా సాఫ్ట్ అవుతుంది. ఓకే గైస్, చూసారు కదా, ఇది చాలా అంటే చాలా బాగుంటుందండి. మార్కెట్లో మనకి ఎంకెఫైన్ అని చెప్పేసి స్క్రబ్స్ దొరుకుతుంటాయి కదా, ఈక్వల్ టు ఇది, సేమ్ ఒక్కటే అన్నమాట. మనం అక్కడ 600 pages తీసుకుంటాం, జస్ట్ మనం ఒక 6 rupees తయారు చేసుకుంటాం ఇంట్లో, అంతే డిఫరెన్స్. చక్కగా ఇలాగా హ్యాండ్ మొత్తం చక్కగా లెగ్స్, బ్యాక్ నెక్, ఫ్రంట్ మొత్తం అంతా చక్కగా మసాజ్ చేసుకొని ఒక 5 minutes అలా ఆగి చక్కగా వాష్ చేసుకోండి. చాలా పాలిషింగ్ ఉంటుంది స్కిన్, టెక్స్చర్ కూడా చాలా గ్లోయింగ్గా కనిపిస్తుంది, చాలా మెత్తగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది ఒకసారి ట్రై చేసి ఎలా అనిపిస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కీప్ స్మైలింగ్ అండ్ కీప్ వాచింగ్ మై వీడియోస్. టేక్ కేర్, స్టే హోమ్, స్టే సేఫ్. బాయ్ బాయ్.